బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఏపీలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే జలవరుసల మంత్రి అంబటి రాంబాబుకు స్థానిక కోర్టు ఝలక్ ఇచ్చింది. స్థానికంగా సంక్రాంతి సందర్భంగా డ్రా పేరుతో టికెట్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మంత్రిపై కేసు నమోదయ్యేలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. సత్తెనపల్లితో మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి డ్రా పేరుతో స్థానికంగా వసూళ్లు చేస్తున్న జనసేన నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై పోలీసుల్ని కలిసి చర్చలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు దీనిపై స్పందించలేదు. స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన స్థానిక కోర్టు అంబటిపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లిని పోలీసులు ఆదేశించారు. వాస్తవానికి సత్తెనపల్లిలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ నిర్వహించారు. అప్పటి నుంచి అంబటికి జనసేన నేతలకు మధ్య పోరు సాగుతోంది. స్థానికంగా ఓ మహిళ ప్రభుత్వం ఇచ్చిన సాయంలో వాటా అడిగారంటూ జనసేన నేతలు ఆరోపించారు. దీనిపై అంబటి స్పందించి సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. అనంతరం స్థానికంగా సంక్రాంతి డ్రా నిర్వహణపై జనసేన నేతలు అంబటిని టార్గెట్ చేశారు. అయితే పోలీసులు మాత్రం జనసేన నేతల ఫిర్యాదును లైట్ తీసుకోవడంతో వారు కోర్టును ఆశ్రయించి కేసు నమోదు ఆదేశాలు తెచ్చుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే జనవరుల మంత్రి అంబటి రాంబాబుకు స్థానిక కోర్టు ఝలక్ ఇచ్చింది. స్థానికంగా సంక్రాంతి సందర్భంగా డ్రా పేరుతో టికెట్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై మంత్రిపై కేసు నమోదయ్యేలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు సంక్రాంతి డ్రా పేరుతో స్థానికంగా వసూళ్లు చేస్తున్న జనసేన నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై పోలీసుల్ని కలిసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు దీనిపై స్పందించలేదు. దీంతో వారు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన స్థానిక కోర్టు అంబటిపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసుల్ని ఆదేశించింది.
వాస్తవానికి సత్తెనపల్లిలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ నిర్వహించారు. అప్పటి నుంచి అంబటికి జనసేన నేతలకు మధ్య పోరు సాగింది. స్థానికంగా ఓ మహిళకు ప్రభుత్వం ఇచ్చిన సాయంలో వాటా అడిగారంటూ జనసేన నేతలు ఆరోపించారు. దీనిపై అంబటి స్పందించి సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. అనంతరం స్థానికంగా సంక్రాంతి డే నిర్వహణపై జనసేన నేతలు అంబటిని టార్గెట్ చేశారు. దీంతో అంబటి ఇరుక్కున పడ్డారు. అయితే పోలీసులు మాత్రం జనసేన నేతల ఫిర్యాదును లైట్ తీసుకోవడంతో వారు కోర్టును ఆశ్రయించి కేసు నమోదు ఆదేశాలు తెచ్చుకున్నారు.